వరుణుడి బీపత్సానికి రైతన్నల జీతాలు అతలాకుతలమయ్యాయి. కొంతమంది రైతులు వేసుకున్న పంటలు వరదకు గురై కొట్టుకుపోగా మరికొంతమంది భూములు వ్యవసాయానికి నోచుకోలేని విధంగా కోతకు గురయ్యాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బావాపూర్ ఆర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల యువ రైతు భైరి మల్లేష్ తనకున్న ఒక ఎకరం పొలంతో పాటు మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకుని సేద్యం ప్రారంభించారు. అయితే సకాలంలో కరెంటు సరఫరా కాక ఇబ్బందులు పడుతున్నారు. వరి మొలకలకు నీరందక భూమి పగుళ్లకు గురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరుకు 3 ఫేజ్ కరెంటు సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల్ బావాపూర్ గ్రామం. అయితే మాకు ఇక్కడ ఏంటంటే కరెంటు కోత అనేది కొద్దిగా ఎక్కువ ఉంది. ఒక నైట్ ఇప్పుడు సాయంత్రం కరెంట్ 6 గంటలకు తీసేస్తే మళ్ళీ ప్రొద్దున 6 గంటలకు ఇస్తుండు ఫుల్ కరెంటు. ఈ మధ్యలో నైట్ అంతా సింగిల్ ఫేజ్ కరెంట్ ఇస్తుండు, కానీ అది కూడా ఎట్లా అంటే ఒక 10 నిమిషాలు పోతుంది. ఈ 3 ఫేజ్ కరెంట్ లేకపోవడం వల్ల మేము నాట్లు అనేది వేసుకున్నాం. ఆ నాట్లన్నీ మొత్తం ఎండిపోతున్నాయి. ఇప్పుడు ఇన్ని రోజులు ఈ వర్షాలు పడి కొద్దిగా అయిందంటే ఇప్పుడు ఆ కరెంట్ లేకపోవడం వలన మరింత నారు కూడా అవంతా మొత్తం వేస్ట్ అవుతుంది. దయచేసి ఈ దీన్ని ఎవరైనా గుర్తించి మా సమస్యలు తీర్చాలని కోరుతున్నాం. ఆ లైన్ మ్యాన్ కూడా కరెక్ట్ పనిచేయడం లేదు. ఏం పేరు లైన్ మ్యాన్ పేరు? రాథోడ్ ఫిరాజీ. అడిగినా ఆయనకు మరి ఇట్లా అవుతుందని? అడిగినాం, ఆయన వస్తాడు ఏదో కలిపిన లైన్లన్నీ తీసేసిపోతాడు, జంపర్లు అని ఫాల్ట్ ఉందని చెప్పేసి తీసేసిపోతాడు. ఇది ఫుల్ కరెంట్ అనేది ఆరిటికి సాయంత్రం 6 గంటలకు తీసేసి 3 ఫేజ్ కరెంట్ సాయంత్రం 6 గంటలకు తీసేసి పొద్దున 6 గంటలకు ఇస్తుండ్రు. ఈ సింగిల్ ఫేజ్ కరెంట్ కూడా 9 దాకా నైట్ 9 దాకా ఉంచి కట్టేసేస్తుండ్రు మొత్తం లైన్. ఇప్పటికి పొద్దునంతా కూడా కరెంట్ ఉండాలంటే ఇప్పటికి కూడా ప్రస్తుతం ఈ పొద్దునుంచి కూడా లేదు. పొద్దున దగ్గర 11